నాలుగు అరవై ఏడు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై తొంభై రూపాయలు తొంభై రూపాయలు తొంభై రూపాయలు తొంభై రూపాయలు తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఇరవై మందిలో తొంభై రూపాయలు ఉంది ఏడు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై నలభై వేసుకున్నా అరవై నలభై వేసుకో డెబ్బై ఇరవై ఇరవై ఇలా ముప్పై ముప్పై అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు ఎనిమిది పది ఇరవై ఒకటి మదనపల్లి అనంతూరు మార్కెట్ యార్డ్ల సమాచారం. మీకందరూ తెలిసిన విషయమే, అర్ధరాత్రి నుంచి ఎడతెగకుండా వర్షం పడుతూనే ఉంది. ఉదయం వేలం పాటలు ప్రారంభమైనప్పుడు కూడా వర్షం విడవలేదు, థెరపీ రాలేదు. ఆ తర్వాత వచ్చింది, ఆరంభంలో ధరలు బాగానే వెళ్ళినా ఆ తర్వాత ధరలు కాస్త ఒడిదుడుకు లోనయ్యాయి. గగని చెప్పాలంటే మార్కెట్ డౌన్ అయ్యింది. ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీ కాయలు 100-150 రూపాయల వరకు డౌన్ కావడం జరిగింది. క్వాలిటీ ధరలు అయితే పెద్దగా మార్పు లేదు, కానీ ఈ మీడియాలు రెండవ రకాలు పొడికాయలు ఆరంభంతో పోల్చుకుంటే తర్వాత ఒడిదుడుకులోనై ధర కాస్త పతనమయ్యింది. అనంతపురం మార్కెట్ యార్డ్లో కూడా ఇవాళ నిన్న టాప్ అండ్ టాప్ ధర 450 600 రూపాయలు వెళితే ఇవాళ కేవలం 500 రూపాయల రూపు మాత్రమే. దీనికంత ప్రధాన కారణం విడవకుండా కురుస్తున్న వర్షం. బయట టమోటాలు ఎక్కడికైతే మనం ఎగుమతి చేసామో అక్కడ కూడా వర్షం పడడం వల్ల, అక్కడ కూడా వ్యాపారం లేకపోవడం వల్ల కాస్త ఇవాళ ధరలు కాస్త మందగించాయి. ఆరంభంలో అయితే వేగంగా వెళ్ళాయి, కానీ ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయి. మొత్తం మీద చూస్తే వాళ్ళ మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్లో 750 రూపాయల దగ్గర నుంచి 1200 రూపాయల వరకు. ఇక అనంతపురం విషయానికి వస్తే 350 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయలు ఇవాళ టాప్ ధర అమ్మడం జరిగింది. దానికి ప్రధాన కారణం వర్షమే. నేను అనంతపురంకు బళ్ళు వచ్చాయని నేను పోస్ట్ పెట్టాను. ఆ బళ్ళన్నీ 450 నుంచి 600 రూపాయలు అమ్మివేయడం జరిగింది. దరిదాపు 14 బళ్ళు నిన్న. ఇవాళ అయితే అనంతపురం మార్కెట్కి బయట రాష్ట్రాల నుంచి ఏ బళ్ళు రాలేదు. టాప్ ధర మాత్రం 350 నుంచి 500 రూపాయల లోపు వరకు మాత్రం అమ్మడం జరిగింది. మదనపల్లి ఆరంభ ధరలు బాగానే వెళ్ళినా ఆ తర్వాత ఈ రెండవ రకాల మీడియాలు సెకండ్ క్వాలిటీలు అటు ఇటుగా 100 రూపాయలు అటు ఇటుగా వెళ్ళాయి. ఒక రకంగా చెప్తే ధర ఆరంభానికి మధ్యలో చివరికి కాస్త పతనమయ్యింది. మొత్తం మీద చూస్తే తడి లేకుండా పొడిగా ఉన్న ఆరవాసి టమోటాలు మా భాషలో చెప్పాలంటే మాత్రం టాప్ అండ్ టాప్ ధర 750 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు. 1050 11 12 అక్కడక్కడ మాత్రమే అమ్మారు, అది మనం పెద్దగా లెక్కలోకి తీసుకోకూడదు. ఇవాళ మాత్రం వాస్తవిక టాప్ ధర 750 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మాత్రమే. టాప్ అండ్ టాప్ 1200. ఇవాళ మార్కెట్కి అయితే సరుకులు ఒక రకంగానే వచ్చి పెద్దగా ఎక్కువేమీ రాలేదు. కేవలం వర్షం వల్ల, రాత్రి ఎడతకుండా కురుస్తున్న వర్షం వల్ల మాత్రమే ధరలు అటు ఇటుగా వెళ్ళాయి. స్థానిక రైతులు గమనించగలరు. చూస్తున్న వీక్షకులకు విజ్ఞప్తి, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండి ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న గంట గుర్తు నొక్కండి, నేను వీడియోలో పెట్టిన వెంటనే సందేశాల రూపంలో మీకు లభిస్తుంది. సదా మీ క్షేమాన్ని కంకించే భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.